वारंगल जिला टीआरएस नेताओं ने पूर्व एमएलसी ईडी केस पर बेल मंजूर पर बड़े पैमाने पर जश्न मनाया। वारंगल पूर्व निर्वाचन क्षेत्र की पूर्व निर्वाचन क्षेत्र इससे पहले टीआरएस नेताओं ने पूर्व एमएलसी के कविता टीआरएस नगर सेवक रवि रेड्डी कुमार स्वामी नेता डुब्बा श्रीनिवास विजय बद्दूरी रवि मारूपल्ला गौतम और अन्य को पटाखे जलाकर जश्न मनाया और पूर्व विधायक ननुपुनिनी नरेंद्र ने कार्यक्रम में भाग लिया। तेलंगाना वारंगल नव भारत समाचार से कैमरामैन महेंद्र के साथ अक्रम की रिपोर्ट। తెలంగాణ కోసం 14 ఏళ్ళు పోరాటం చేసి తెలంగాణ సాధించుకొని బంగారు తెలంగాణ దిశగా 10 సంవత్సరాలు ప్రభుత్వాన్ని నడిపినటువంటి నేత, ఉద్యమ నేత, తెలంగాణ గాంధీ కేసీఆర్ గారి యొక్క బిడ్డ మా కవితక్క ఈరోజు కడిగిన ముత్యంలా జైలు నుండి బయటకు వస్తున్నది. ఈరోజే సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడం జరిగింది. మంజూరు చేస్తే నిజంగా ఈ 153 రోజులలో గడిచిన పరిస్థితులన్నింటినీ ఒకసారి గుర్తు చేసుకుంటే భారతీయ జనతా పార్టీ మీరు కనుక అప్రూవర్గా మారితే మీ కూతురుకు బెయిల్ ఇస్తామని చెప్పి ఆశ చూపడం, దానికి సోదరి కవితక్క త్రోసిపుచ్చి తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ప్రజలు కానీ వారందరి కోసం ధర్మం ఏ విధంగా చెప్తే ఆ విధంగా తప్ప నేను వెనకాడకు లేదు, వెనకకు పోయేది లేదని చెప్పి వారు చెప్పడం జరిగింది. దీనిలో భాగంగానే ఈరోజు సుప్రీంకోర్టు బెయిల్ ఇస్తూ ఈడీకి చివాట్లు పెట్టడం కూడా జరిగింది. మరి ఆషామాషి కాదు, మీరు త్వరగా ఎందుకు ఈ కేసును త్వరితగతిగా ఎందుకు సార్ట్అవుట్ చేయడం లేదు, ఎందుకు ఈ డిలే చేస్తున్నారు, మీ దానికి గల కారణాలు ఏందని కూడా ఈరోజు నిలదీయడం జరిగింది. పేలిస్తూ ఈ విధమైనటువంటి ప్రశ్నలు సంధించడం జరిగింది. అదే కవితక్క కూడా ఈరోజు ఈడీని కూడా నేరుగా ఇది కేసులో నేనున్నానా లేకుంటే ఏ విధమైన ఆరోపణలతో మీరు నన్ను అరెస్ట్ చేసిరని కూడా నేరుగా ఈరోజు వారు ప్రశ్నించడం జరిగింది. మేము ఒకటే అడుగుతున్నాం, ఈరోజు కేసీఆర్ గారిని ఫేస్ చేయలేక కేసీఆర్ యొక్క నాలెడ్జ్ని తట్టుకోలేక వారి యొక్క నాయకత్వాన్ని తట్టుకోలేక కుటుంబ సభ్యుల మీద అక్రమమైనటువంటి కేసులు వాస్తవానికి